బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి చేశాడు రూమ్మేట్. అవును, ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమా హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ. మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని ఇద్దరి మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగింది. వెంకటరమణపై కటింగ్ కత్తితో దాడి చేశాడు గణేష్. అక్కడికక్కడే మృతి చెందాడు ప్రైవేట్ టీచర్ వెంకటరమణ. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ టీచర్పై కత్తితో దాడి చేశాడు అతడి రూమ్మేట్. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని అని అందుతున్న సమాచారం. హనుమా హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ. మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని ఇద్దరి మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. వెంకటరమణపై కటింగ్ కత్తితో దాడి చేశాడు గణేష్. అక్కడికక్కడే మృతి చెందాడు ప్రైవేట్ టీచర్ వెంకటరమణ. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? ఆర్థిక ఇష్యూలు అంటే ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దానికి సంబంధించి ఆ కారణం ఏంటి? ఈ విషయాల మీద పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించబోతున్నారు మా ప్రతినిధి దేవిక. దేవిక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం రోజు రోజుకి అఘాయిత్తలు అనేవి ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్లో అయితే ఉన్నాం. ఎస్ఆర్ నగర్లో హనుమాన్ హాస్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక బార్బర్ ఒక టీచర్ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ హాస్టల్లో హనుమాన్ హాస్టల్లో అయితే నెలకొనింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ బార్బర్ రవి హెయిర్ స్టైల్ బార్బర్ షాప్ ఉందో ఇందులోనే అతను వర్క్ చేస్తూ ఉంటాడు. ఇందులో మార్నింగ్ పూట నైట్ పూట ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఎస్ఆర్ నగర్ అంటేనే హాస్టల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, లేడీస్వి అండ్ జెంట్స్వి కూడా. ఇక్కడ ఈ గల్లీ ఏదైతే ఉంది, ఈ గల్లీలో మొత్తం కూడా హాస్టల్కి సంబంధించి రూమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈయన దగ్గర ఈ రవి ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో ఇక్కడే చాలామంది కూడా వచ్చి హెయిర్ కటింగ్ అవన్నీ కూడా చేయించుకుంటారు. ఈ హాస్టల్కి ఏదైతే ఇక్కడ గేట్ ఉందో ఇదే హనుమాన్ బాయ్స్ హాస్టల్. అయితే అసలు ఏం జరిగింది ఏంటి, మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు, ఇద్దరు కూడా రూమ్మేట్స్ అనేది తెలుస్తూ ఉంది. మరి రూమ్మేట్స్లో ఉన్న వాళ్ళిద్దరికి ఎందుకు తగదా అయింది, మరి ఎందుకని ఆ బార్బర్ చేసే వ్యక్తి అతి దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది, అతనితో పనిచేసే అతను ఏ దేంతో అయితే వర్క్ చేస్తూ ఉంటాడో ఆ కత్తితో ఎందుకని చంపాల్సి వచ్చింది, ఒక టీచర్ని అంటే నలుగురికి విద్య నేర్పించే గురువుని ఎందుకు చంపాలనిపించింది ఏంటి అనే దాని గురించి ఒకసారి చుట్టుపక్కల తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇది లోపలికి ఉంది, ఇది హాస్టల్ అనేది మనకి తెలుస్తున్నప్పటికీ కూడా కొంచెం చూస్తే ఎక్కడికక్కడ కొంచెం పాత బిల్డింగ్ లాగా అయితే కనిపిస్తుంది. మరి వాళ్ళు టీచర్ అని ఒకరు ఇంకొకరు బార్బర్ అవడంతో అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా తెలుసుకుంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ డోర్ దగ్గర ఉన్నామో ఇది సెకండ్ ఫ్లోర్లో ఏదైతే హత్య జరిగిందో ఇక్కడ. సో ఈ లోపలికి వెళ్తే కనుక దాదాపు ఇక్కడ 4 డోర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక్కొక్క ఇది ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇది లోపల నుంచి లాక్ ఉంది. సో ఇక్కడ ఒకటి, ఇవి అటు సైడ్ నుంచి కూడా లాక్ ఉన్నాయి. ఇక్కడ రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 ఇలా రాసి ఉన్నాయి. ఇక్కడ రూమ్ నెంబర్ 9. సో అటు సైడ్ వేరే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇందులో లోపలికి వస్తే ఇక్కడ ఏదైతే డోర్ ఓపెన్ ఉందో, ఏదైతే హత్య జరిగిందో ఆ ప్లేస్ ఇది రూమ్ నెంబర్ 10, సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 10లో ఈ హత్య జరిగింది అని చెప్పచ్చు. ఇక్కడ చూసుకుంటే అతి దారుణంగా ఒక బార్బర్ ఒక టీచర్ని చంపడం అనేది అతి దారుణమైన విషయం అని చెప్పాలి. అయితే రోజు లాగానే వీళ్ళిద్దరూ వాళ్ళ విధులు నిర్వర్తించుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు బార్బర్ ఉన్నారో రవి, ఆయన ముందు నుంచి కూడా పొద్దున్న పూట అలాగే సాయంత్రం పూట ఎంతగానో బిజీగా ఉంటూ ఉంటాడు. అయితే ఈయన ఎవరైతే ఇప్పుడు టీచర్ ఉన్నాడో ఆయన ఆయన విధులు
ముగించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి, ఏదైతే ఇప్పుడు ఈ రూమ్ ఉందో ఈ రూమ్కి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మద్యం ఎక్కువగా సేవిస్తూ ఉంటాడు అనేది మనకి ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఎప్పటిలాగానే ఆయన మద్యం సేవించి ఇక్కడికి వచ్చాడు. అలాగే ఈయన ఎవరైతే బార్బర్ అనే అతను ఉన్నాడో అతను ఇక్కడ నిద్రపోతున్న సమయంలో ఈయన తాగేసి వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, అందుకని అది కోపం తట్టుకోలేక ఆయన నిద్రకి భంగం కలిగించాడు, అది తట్టుకోలేకనే ఈ విధంగా ఆయన దగ్గర ఉన్న ఏదైతే ఇప్పుడు షేవింగ్ చేస్తూ ఉంటారో ఆ కత్తితో అతని మీద దాడి చేయడం జరిగింది. లోపల చూసుకుంటే అతి దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. ఇదంతా కూడా రాత్రి 10 నుంచి 11 మధ్యలోనే జరిగిందనేది కూడా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే ఈ విధంగా రోజుకు ఏదో ఒక అఘాయిత్యం జరగడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి హాస్టల్లో వచ్చి, అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడం లేదా జాబ్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది ఇలా ఈ విధంగా సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే హాస్టల్లో ఉంటారో ఈ వార్త విన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ బంధువులు కానివ్వండి ఎంతగానో ఆందోళన పడుతున్నారని చెప్పచ్చు. అంటే ఊరు కానీ ఊర్లో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అనేది వాళ్ళు ఒకవైపు చూసుకుంటే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అనే ఆలోచన, ఇంకోవైపు అసలు బ్రతుకుంటే చాలు అనే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే బాగుండు అనే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. అయితే ఈ రూమ్కి ఆపోజిట్లో చూసుకుంటే ఇంకొక రూమ్ కూడా ఉంది. ఒక ఫ్లోర్లో అటొక డోర్ ఇటొక డోర్, లోపల ఒక దాదాపు 2-3 పోర్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎలా అయితే ఇప్పుడు 2-3 పోర్షన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇటు సైడ్ కూడా 2-3 పోర్షన్స్ ఉన్నాయని చెప్పచ్చు. మొత్తం బిల్డింగ్ కూడా 3-4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అయితే దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే హనుమాన్ బాయ్స్ హాస్టల్ ఉందో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్, ఆయన కూడా పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాలనుకున్నాడు అనే దాని గురించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. వచ్చినాను ఈ రోజే మొదటి రోజా మీరు పనిచేయడానికి ఈ హాస్టల్లో డైలీ డబ్బులు తీసుకుందా, అదే అంటే వాళ్ళకి లోపల రూమ్స్ అన్ని క్లీన్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మర్డర్ జరిగిందో కాదు, నా ఇల్లు ఇసానగర్ లో ఉంటా నేను, అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ ఉన్నాను నేను ఇసానగర్ లో ఉంటా. క్లీన్ చేయడానికి వస్తారు కదా మీరు? డైలీ కాదు, వారం వస్తాను నేను. ఏమో మేడం నాకు తెలియదు. రూమ్ నెంబర్ 10 సెకండ్ ఫ్లోర్ లో చెప్పడానికి కూడా కొంచెం సంకోచిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మనల్ని చూసి కొంతమంది వెళ్ళిపోవడం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రూమ్ నెంబర్ 10 ఉందో సెకండ్ ఫ్లోర్ లో ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి? చనిపోయిన అతను తెలుసు, అతను అందరితో మంచిగా మాట్లాడతారు, సరే ఎలా ఉన్నారు తిన్నారా అని మంచిగా మాట్లాడేటప్పుడు సరంగా అలా జరిగిపోయింది, అసలు ఏం జరిగిందో తెలియదు, సడన్ గా సౌండ్ వచ్చింది కింద, పైకి వచ్చే వరకు చనిపోయి ఉన్నాం, సౌండ్ వచ్చింది అంటే కింద పడిపోయినట్టు సౌండ్ వచ్చింది, చూసే వరకు కింద పడి ఉన్నాడు. బార్బర్ ఉన్నాడు, ఆయన ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాడు, ఎన్ని నెలల నుంచి? నేను ఇంతవరకు అతను చూడలేదు, ఇంతవరకు నాకు తెలిసిన అంతవరకు 2 మంత్స్ అయితే అనుకుంటున్నాను నేను. అంటే వీళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? చనిపోయిన అతను మాట్లాడు, అయితే నాకు తెలియదు. అంటే ఇద్దరు మధ్య ఎప్పుడైనా గొడవలు కానివ్వండి లేకపోతే మాటలు మాటలు అనుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా విన్నారో? అంటే ఓకే, ఎప్పుడైనా లేదు, అతను ఫ్రీగా అందరితో మంచిగా ఉంటాడు సార్. అతను డైలీ మార్నింగ్ 8-9 వెళ్ళి ఈవినింగ్ 5 వరకు వచ్చేసేది, అందరితో ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడేది. అసలు నిన్న వచ్చేసి 11:30 ఏమో జరిగింది మర్డర్ అనేది, రాత్రి అందరం వచ్చేసి చూసాము, అప్పటికే కింద పడి ఉన్నాడు, అంత చెయ్యి అనేది కట్ అయిపోయింది, ఇక్కడ బోన్ కనబడింది, ఇంకా బిడ్డ అంతా కింద పడి ఉంది, అతను కింద పడి ఉన్నాడు. రక్తం కనిపించలేదు, ఓనర్ వచ్చేసి అతను ఎక్కడ ఉంటే తెలియదు, బట్ ఇక్కడ చూసినట్టే అప్పటికే పైకి వచ్చేసి పైకి వచ్చేసి చూసి చెప్పారు. థ్యాంక్ యూ.
ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు వెంకట రమణ, ఆయన ఈ రూమ్ లో రూమ్ నెంబర్ 10 సెకండ్ ఫ్లోర్ లో 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ కూడా ఊర్లో ఉంటుందనే తెలుస్తా ఉంది. అయితే ఈయన ఇక్కడుండి ఆయన ఏదైతే టీచర్ జాబ్ చేస్తూ ఉంటారో ఆ వర్క్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడే ఉండేవాడు. అయితే ఎవరైతే ఈయన గణేష్ అనే బార్బర్ వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి బతుకు తెరవ కోసం ఇక్కడ వచ్చి ఏదైతే కింద రవి సెలూన్ షాప్ ఉందో అందులో వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. మరి ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటన వల్ల ఘర్షణ జరిగింది, కొంతమంది ఏమో వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారం ఒక కారణం అనే చెప్తున్నారు, ఇంకొంతమంది ఏమో అంటే ఈయన ఎవరైతే వెంకట రమణ అనే ఆ పర్సన్ ఉన్నారో అంటే టీచర్ గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు, ఆయన డైలీ వచ్చేటప్పుడు నైట్ డ్రింక్ చేసి వస్తారు కాబట్టి మద్యం సేవించి వస్తూ ఉంటాడు. ఈయనకి ఎవరైతే గణేష్ ఉన్నాడో ఆయనకి అంటే పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కేవలం నిద్రకి భంగం కలిగించాడు అనే ఒకే ఒక కోణంలో చూస్తున్నారు కొంతమంది అయితే. సో ఎవరైతే ఈయన వెంకటరమణ ఉన్నాడో ఆయన ఆయన టీచర్ గా విధులు నిర్వహించుకొని ఇక్కడికి వచ్చి డ్రింక్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఎవరైతే బార్బర్ ఆయన రూమ్మేట్ గణేష్ ఉన్నాడో ఆయన కిందే రవి సెలూన్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన పని ముగించుకొని వచ్చి రెస్ట్ తీసుకున్న సమయంలో రోజు కూడా ఈయన వెంకటరమణ డైలీ తాగి వచ్చేసి ఇబ్బంది పెడుతున్న కోణంలో నేను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం నిద్రకి భంగం కలిగించాడు అన్న ఒకే ఒక కారణంతో చంపాడు అనేది ఒక కోణంలో చూసుకుంటే, మరో కోణంలో మాత్రం కొంతమంది చెప్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు అంటే ప్రేమ వ్యవహారమే దీనికి ఒక కారణం అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇందాక మనం లోపలికి వెళ్ళి కూడా చూడడం జరిగింది, అసలు ఏ విధంగా ఆయన రక్తం మడుగుల్లో ఉన్నాడు ఏంటి అనేది కూడా. అయితే ఇదంతా కూడా ఒక 10 నుంచి 11:30 మధ్యలోనే జరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు రూమ్ నెంబర్ 10 ఉందో ఇందులోనే వెంకటరమణని అతి దారుణంగా గణేష్ అనే బార్బర్ చంపడం జరిగింది. అసలు రక్తం మడుగుల్లో వీళ్ళ అంటే కేవలం శబ్దాలు విని వీళ్ళందరూ కూడా పైకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మంచం మీద ఫుడ్ ప్యాకెట్ కూడా ఉంది. మరి రమణ కానీ లేకపోతే బార్బర్ ఎవరైతే వెంకట్ ఉన్నాడో ఆయన మరి ఫుడ్ తెచ్చుకొని అక్కడ ప్లేట్ కూడా ఉంది, మనకి ఇస్తరాకు కూడా కనిపిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఏదైతే ఇప్పుడు బార్బర్ షేవింగ్ చేస్తూ ఉంటాడో దాంతో ఈ ప్యాకెట్ ని అంటే ఇక్కడ ఏదో సంఘటన ఇద్దరి మధ్య కూడా కొంచెం తోపులాట జరిగినట్టు కూడా కనిపిస్తా ఉంది. ఆ ఫుడ్ ని కొయ్యాల్సిన కత్తితోనే ఎవరైతే వెంకట రమణ టీచర్ ఉన్నాడో అతన్ని అతి దారుణంగా చంపడానికి కూడా తెలుసు. ఇక్కడ తోపులాటలో ఈ మంచం మీద రక్తపు మరకలు అలాగే గోడ మీద కూడా ఇద్దరి మధ్య కొంచెం సంఘటన ఘర్షణ చాలా జరిగింది అనేది కూడా మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ చూసుకుంటే రూమ్ లో గోడల మధ్య అలాగే బెడ్షీట్స్ కి అన్నిటి కూడా రక్తం మడుగులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రక్తం మడుగులు ఇక్కడ వీళ్ళందరూ కూడా చూసినప్పుడు ఈ వెంకట రమణ రక్తం మడుగుల్లో అతి దారుణంగా చనిపోయిన పరిస్థితి ఉందనే చెప్తున్నారు. వెంటనే ఇంటి ఓనర్ కి చెప్పడం అలాగే పోలీసులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎవరైతే ఈయన ఉన్నారో ఈయన పరారీలో ఉన్నారు, బార్బర్ గణేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారనేది తెలుస్తుంది. ఇంకా కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కేసు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే హనుమాన్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉన్నారో ఆయన హోనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది.